జిల్లాలో వివేకా హత్య కేసు విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు అప్రూవర్ దస్తగిరి. వివేకా హత్య చేయించిన జగన్ కు ఓటును అడిగే హక్కు లేదన్నారు. సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాలు రాస్తున్నారని, తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. కేసులో పలు విషయాలు కప్పిపుచ్చుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని, నిరూపించకపోతే సాక్షి ఆఫీసును మూసివేస్తారా అంటూ ప్రశ్నించారు. నాకు ఆఫ్టర్లో కేంద్రాన్ని మీరు భద్రత పడతలేనప్పుడు నాకేం భద్రత ఇచ్చినట్టు లోపల సెంట్రల్ జైలు అధికారులు ఇతను వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత చైతన్య రెడ్డి మన లోపల కలిసి వెళ్ళిన తర్వాత చైతన్య రెడ్డి ఒక మాట ఉన్నాడు, మీ భార్య కూడా 41 నోటీసులు మేము ఇచ్చి పెట్టాము, మీ కుటుంబాన్ని కాపాడుకుంటారో లేకుంటే మాకు సహకరిస్తారో చూసుకోవాలని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను కోర్టు పోతా, రెడ్డి గారు ముందు చెప్తా, చెప్పిన తర్వాత ఆ తర్వాత జరిగే పరిణామాలను నేను ఎదుర్కోవాలి. అంటే నేను బయట నుండి మాట్లాడడం వేరు, నా భార్య ఒకతే నా బెయిల్ కోసం తిరిగే పరిస్థితి, ఎవరు కూడా నా సపోర్ట్ చేయలేదు. ఆ బాబుకి ఆల్రెడీ 41 నోటీస్ కూడా ఇచ్చి పెట్టినాను, ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలా, దత్తగిరిని ఏదాన్ని అరెస్ట్ చేయాలా, ఏం కథ అనేది. పులివెందులలో వైఎస్ఆర్సిపి సంబంధించిన వైఎస్ మనోహర్ రెడ్డి, అంటే వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు, వైఎస్ మనోహర్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అని అతను, రాజశేఖర రెడ్డి అని అతను కౌన్సిలర్ నా ఏరియాకి సంబంధించి, అతను నా భార్య దగ్గరికి పోయి నీ భర్త నేను జైల్లో నేను చంపేస్తాను, చూసుకో నీ భర్త ఇబ్బంది పడుకోవాలంటే నేను డబ్బులు ఇస్తాను, దానికి చూడండి, ఇది కాకుండా ఓఎస్డి ఆఫీస్లో టెలిఫోన్ జరుగుతుంది, అది కాకుండా తీసుకెళ్ళి ప్రస్తుతానికి ఇస్తాను, చూడండి మీరు ఆలోచన చేసుకోండి, నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టి సిపిఐ రామసింగ్ గారు కొట్టి దశలతో అబద్ధం చెప్పించినారు, అంతేగాని అతను ఏం చెప్పలేదని నువ్వు చెప్పాలా అనే మాట చెప్పినారు.